అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఎమ్మీ రెసిపీ వచ్చేసి అరటికాయ చాప్స్ పులుసు అండి. చాలా రుచిగా ఉండే రెసిపీ అండి ఇది. వెజ్ అండ్ నాన్ వెజ్ ఏది ఇష్టపడే వాళ్ళైనా తృప్తిగా తినేస్తారండి ఇలా కానీ చేసి పెడితే. నాన్ వెజ్ తినే వాళ్ళైతే అచ్చం చేపల పులుసు తిన్నట్టు ఉంటుందండి ఫ్లేవరు. అదే వెజిటేరియన్ తినే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. చేసుకోవటం చాలా సులభం అండి, చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ. ముందుగా దీనికోసం మనం ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి దీనిలో తగినన్ని నీళ్లు వేసి కొంచెం సేపు పక్క నుంచి నాననిచ్చి గుజ్జు తీసుకోవాలి. ఈలోపు మనం అరటికాయలు తీసుకొని ఈ పైన ఉన్న పొట్టు మొత్తాన్ని ఒక పీలర్ తోటి నీట్గా తీసేసుకుందాము. పొట్టిని మనం మరీ పూర్తిగా తీయకుండా ఇలా కాస్త పచ్చదనం ఉండేటట్లు తీసుకొని ఇప్పుడు ఆ చివర ఈ చివర కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అరటికాయలన్నింటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకొని ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నట్లుగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ముక్కల్ని కట్ చేసుకోవాలి. మరీ పలచగా అయితే విరిగిపోతాయండి, అందుకని కాస్త ఇలా మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని ఇక్కడ నేనైతే మూడు భాగాలుగా కట్ చేస్తున్నానండి, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ముక్కలన్నింటినీ ఇలా కట్ చేసుకొని ఇలా వదిలేస్తే నల్లబడిపోతాయి కాబట్టి వేరే ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్లు తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచితే దీనిలో ఉప్పు కూడా కాస్త పట్టి కొంచెం ఉప్పగా ముక్కలు తయారవుతాయి, అలానే మనకి ముక్కలు కూడా నల్లబడు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాస్త వేడెక్కాక కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఆయిల్కి తగ్గట్టుగా వేసుకొని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డ్ కలర్కి మారే విధంగా వేయించుకోవాలి. అరటికాయ ముక్కలు ఇలా వేయించి పులుసు చేసుకోవటం వల్ల ముక్కలు మనకి విడిపోకుండా ముక్క అనేది గట్టిగా ఉంటుందండి చాలా రుచిగా. ఇక్కడ అరటికాయ ముక్కలు మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో మిగతా ముక్కలన్నింటినీ వేయించి తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి 4 వరకు బాగా పండిన టమాటాలను తీసుకొని వీటిని మెత్తని పేస్ట్లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన మనం చాప్స్ వేయించుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదండి, ఇంత ఆయిల్ పట్టదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంచుకొని మిగతాదంతా తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో స్టవ్ ఆన్ చేసి 1/2 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుని కాస్త చిరపట్లాడే వరకు వేయించుకొని 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక 1/2 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇలా మొత్తం వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి ఉడికే వరకు ఈ గ్రేవీని మనం ఉడికించాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 2 రెబ్బల వరకు కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు సాల్టు, అదేవిధంగా కారానికి సరిపడా కారం వేసుకుందాం. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు కారం వేశానండి, పులుసు కూర కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇవి మొత్తం బాగా వేగాక దీనిలోకి మనం ముందుగా నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్న పులుసుని వేసుకుందాము. పులుసు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలిపేసి దీనికి పులుపుకు తగ్గట్టుగా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు పులుపు కారం ఒకసారి సరిపోయేలేదో చెక్ చేసుకొని ఈ పులుసును మనం బాగా తెరలనివ్వాలండి. ఈ విధంగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని అరటికాయ ముక్కలన్నీ వేసేసుకుందామండి. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి స్మూత్గా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు పంచదార వేస్తున్నాను. ఈ ప్లేస్లో కావాలంటే మీరు 1 టీ స్పూన్ బెల్లం తురుమైన వేసుకోవచ్చు అండి. ఈ రెంటిలో ఏది వేసుకున్నా కూడా పులుసు కూర కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఉడికిద్దాం. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే పులుసు మనకి ముక్కలు పీల్చుకొని బాగా దగ్గర పడిపోయి ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసరికి ఈ కన్సిస్టెన్సీలో పులుసు ఉండాలండి. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర తరుగు చల్లేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే చల్లారేసరికి పులుసు ఇంకాస్త పీల్చేసి దగ్గర పడిపోతుంది. ఈ పులుసుని ఒకసారి తిన్నవాళ్ళు అస్సలు మరవలేరండి. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ చాప్స్ పులుసుని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా వన్ మస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.